8వ ఇంటర్నేషనల్ యోగా డేను ఘనంగా నిర్వహిస్తోంది మోదీ సర్కార్. ఇవాళ మైసూర్ ప్యాలెస్ గ్రౌండ్స్ లో జరుగుతున్న యోగా దివస్ లో ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు, కర్ణాటక సీఎం, ముఖ్యులు పాల్గొన్నారు. ఈ గ్రౌండ్ లో దాదాపు 15,000 మందితో కలిసి మోదీ యోగాసనాలు వేయనున్నారు. యోగా ఫర్ హ్యుమానిటీ థీమ్తో ఈసారి సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. योगा डे संदर्भंगा प्रधानी मोदी मातलाडुतुन्नारु आ लाइव चूद्दाम. और योग से जुड़ी संभावनाओं के लिए यहां मैसूरू के दशहरा ग्राउंड में इनोवेटिव डिजिटल एग्जीबिशन भी लगी है. मैं देश के और दुनिया के सभी युवाओं में से इस तरह के प्रयासों से जुड़ने का आह्वान करता हूं. मैं वर्ष 2021 के लिए प्राइम मिनिस्टर अवार्ड्स फॉर आउटस्टैंडिंग कॉन्ट्रीब्यूशन फॉर प्रमोशन एंड डेवलपमेंट ऑफ योगा के जो विनर्स हैं, मैं उन सभी विनर्स को हृदय से बहुत बहुत बधाई देता हूं. मुझे विश्वास है योग की ये अनादि यात्रा अनंत भविष्य की दिशा में ऐसे ही अनवरत चलती रहेगी. हम सर्वे भवन्तु सुखिनः, सर्वे संतु निरामय के भाव के साथ एक स्वस्थ और शांतिपूर्ण विश्व को योग के माध्यम से भी गति देंगे. इसी भाव के साथ आप सभी को एक बार फिर योग दिवस की बहुत बहुत शुभकामनाएं, बहुत बहुत बधाई, धन्यवाद. कोटि कोटि धन्यवाद माननीय प्रधानमंत्री जी, सभी को योग के लिए प्रोत्साहित करने के लिए और अपने संदेश से सभी में एक नई ऊर्जा जागृत करने के लिए. और अब माननीय प्रधानमंत्री जी आप सभी के साथ योगा अभ्यास करेंगे. आपसे निवेदन है कि आप अपने स्थान पर ही बैठे रहें. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లైన సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఈసారి 75 ప్రాంతాల్లో జరిగే వేడుకల్లో కేంద్ర మంత్రుడు పాల్గొంటున్నారు. ఇందుకోసం యోగా డేను వినూత్నంగా ప్లాన్ చేసింది ఆయుష్ మంత్రిత్వ శాఖ. అలాగే దేశవ్యాప్తంగా 75,000 కేంద్రాల్లో బీజేపీ ఆధ్వర్యంలోనూ యోగా దివాస్ జరుగుతోంది. జన గణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాతా పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే గాహే తవ జయ గాథా జన గణ మంగళ దాయక జయ హే భారత భాగ్య విధాతా జయ హే జయ హే జయ హే జయ 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 హే May I now request the dignitaries to please come on stage. అందరూ ఎవరి స్థానంలో వారు కూర్చోవాల్సిందే కోరుతా ఉన్నాను.
దయచేసి అందరూ కూర్చోండి. సాయంకాలం తెల్లవారుజామున 4 గంటల వరకు కూడా వర్షం రావడంతో కొంత ఇబ్బంది అయింది. దయచేసి వాలంటీర్స్ వచ్చినటువంటి యోగా వాళ్ళు కూడా అందరూ కూడా ఎవరికి వారు ఆ గ్రీన్ మ్యాట్ వేసుకొని కూర్చోవలసిందే కోరుతా ఉన్నాను. వేదిక మీదకి గౌరవ పెద్దలు, భారత ఉపరాష్ట్రపతి, మనకందరికీ మార్గదర్శకులు, ఈరోజు మన హైదరాబాద్లో ఈ పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చారు. వారికి నేను భారత ప్రభుత్వం యొక్క సాంస్కృతిక శాఖ, టూరిజం శాఖ, అదేవిధంగా ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ మరి కార్యక్రమానికి మరి మన యొక్క బ్యాడ్మింటన్ ప్లేయర్ పద్మభూషణ్ అర్జున అవార్డీ పివి సింధు గారు వచ్చారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మన యొక్క పెద్దలు చాలా మంది ఉన్నారు, అందరినీ కూడా కోరుతాను. ముందుగా ఇటీవలనే మేజర్ అనే సినిమా ద్వారా మన అందరి యొక్క హృదయాలను చొరగొని దేశభక్తి సినిమాలో హీరోగా నటించినటువంటి అడవి శేషి గారు కూడా వచ్చారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా అడవి శేషి గారిని కోరుతా ఉన్నాను. ఈటల రాజేందర్ గారు, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారు, మురళీధరరావు గారు, సుధాకర్ రెడ్డి గారు, ఇంద్రసేన్ రెడ్డి గారు, రమేష్ గారు, అదేవిధంగా మన యొక్క పతంజలి యోగా గౌరవనీయులు పెద్దలు శ్రీధవరావు గారు, తెలంగాణ యోగా టీచర్స్ ఫెడరేషన్ కమిటీ రవికిషోర్ గారు, భారత స్వాభిమాన్ ట్రస్ట్ నందనం కృపారకర్ గారు,